ముస్తాబాద్ మండల కేంద్రంలో స్థానిక ఏఎంఆర్ గార్డెన్లో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా ఇన్ఛార్జ్ గంగాడి మోహన్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఇన్ఛార్జ్ గంగాడి మోహన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు తెరాస ప్రభుత్వ వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కుటుంబ రాజకీయానికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని విముక్తి లక్ష్యంగా తలపెట్టిన ప్రజా సంగ్రహ యాత్రను విజయవంతం చేయాలని మండలంలో కార్యకర్తలు పిలుపునిచ్చారు. కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిబోయిన గోపి, మండల అధ్యక్షులు కస్తూరి కార్తీక్ రెడ్డి, జిల్లా కార్యదర్శి మీసా సంజీవ, జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి, బీజేపీ జిల్లా సహాయ కార్యదర్శి బాధా నరేష్, గూడ బాలరెడ్డి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు రాజిరెడ్డి, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు మల్లేష్, అంజిరెడ్డి, అజయ్, వెంకటేష్, కిట్టు, బోయిని వేణు, మహేష్, శ్రీశైలం, బీజేవైఎం నాయకులు తిరుపతి, తాళ్ల శ్రీనివాస్, కరుణాకర్, బోయిని వేణు, మద్దికుంట రమేష్, రాజు పాల్గొన్నారు. తట్టుకునే పరిస్థితి లేదు. ఈ కుటుంబ పాలనను, ఈ నయా నిజాం పాలనను తట్టుకునే పరిస్థితి లేదు కనుక ప్రజలందరూ సంగ్రమింపాలని, ప్రజలందరినీ మేల్కొల్పాలని, సంగ్రామం దిశగా ఆ యాత్రను విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు చెప్పుకోవడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు శ్రీ బండి సంజయ్ గారు ప్రజా సంగ్రామ యాత్ర 28వ తారీఖు నుంచి ప్రారంభించడం జరుగుతూ ఉంది. భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ నుంచి ఈ యొక్క యాత్ర ప్రారంభమవుతుంది. వాస్తవానికి ఈరోజు 24 నాడు యాత్ర ప్రారంభం కావాల్సి ఉంటే మరి కళ్యాణ్ సింగ్ గారు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వారి మరణం పట్ల భారతీయ జనతా పార్టీ సంతాప దినాలుగా 4 రోజులు ప్రకటించడం జరిగింది. దానివల్ల వారి గౌరవ సూచకంగా ఈ యొక్క యాత్రను 28 నాటికి పోస్ట్పోన్ చేయడం జరిగింది. రాబోయే ఈ యొక్క యాత్రలో అందరం కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనే విధంగా మరి అందరం కూడా ఈరోజు ఇక్కడ సమావేశమై ఆ యాత్రకు సన్నాహక ఏర్పాట్లు మరి ఈ మండల శాఖతో చర్చించి మరి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతానికి మీ అందరం కూడా ఈరోజు చర్చించుకోవడం జరిగింది. ఖచ్చితంగా మాకు విశ్వాసం ఉంది, ఈ యాత్ర ఈ రాబోయే తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా, ఒక చారిత్రాత్మకమైన యాత్రగా ఇది నిలిచిపోతుందని ఈ సందర్భంగా మీ అందరికీ మీకు మీడియా ద్వారా తెలియజేశాను.